గీతా నందకుమార్, హైదరాబాద్ నుంచి వచ్చారు. భర్త వయసు 33, భార్య వయసు 32, 33, 32. సరే, వీళ్ళు పెళ్ళయ్యి ఆల్మోస్ట్ 6.5 ఇయర్స్ అయిపోయిందని వచ్చారు అప్పుడు. 22 మార్చి 2024లో మన దగ్గరికి వచ్చారు. అప్పటికే ఒక పాప ఉంది, 3.5 ఇయర్సా? అవును సార్, 3.5 ఇయర్స్. అంటే తర్వాత 3 ఇయర్స్ నుంచి ఇక పిల్లలు పుట్టట్లేదు. అవును సార్. 3 ఇయర్స్ ఏమిటి అంతేగా? అవును సార్. ఒక 3 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది మళ్ళీ. అవును సార్. పిల్లలు పుట్టట్లేదు. ఫస్ట్ బిడ్డ బాగానే పుట్టింది, కానీ తర్వాత బిడ్డ పుట్టట్లేదు. మరి ఎందుకు పుట్టట్లేదని వీళ్ళు రకరకాల ఆలోచన చేస్తూ చివరికి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళలో వచ్చేసిందండి మెడిసిన్? 2 మంత్స్. 2 మంత్స్లో మెడిసిన్తో ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా, 5 వీక్స్. సరే, స్కాన్ కూడా చేయించమన్నాం అక్కడే. స్కాన్ కూడా చేయించారు. స్కాన్లో కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో రాలేదు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కాదు అని చెప్పేసి అక్కడ కూడా రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ దగ్గరలోనే స్కాన్ తీయించుకోమన్నాం. మనకు వాట్సాప్లో మెసేజ్ పెడతారు, మేము కూడా వాట్సాప్లో మెసేజ్ పెడతాం ఏం స్కాన్ తీయించుకోవాలి, ఏం బ్లడ్ టెస్ట్ తీసుకోవాలని. బ్లడ్ టెస్ట్ కూడా చెప్పుంటాంగా, బ్లడ్ టెస్ట్ చేయించలేదా? సీరం బీటా ఎస్సీజీ. సర్లే, స్కాన్లో వచ్చేసింది కాబట్టి అది లేకపోయినా పర్లేదు, కన్ఫామ్. చెప్పండి, మీరు ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా? మా వైఫ్ కొన్ని వీడియోలు చూసారు సార్ది యూట్యూబ్లో. అంటే మేము ఇంతకుముందు వేరే ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ పోలేదు. ఫస్ట్ టైం సార్ వీడియో చూసినప్పుడు ఇంకా అక్కడెక్కడ ఎందుకు టైం స్పెండ్ చేసేది అంటే, వీడియో చూసినప్పుడు మాకు పూర్తిగా నమ్మకం కలిగింది. సో మేము నేరుగా డైరెక్ట్గా ఫస్ట్ నేరుగా ఇక్కడికే వచ్చాము. సార్ అన్ని టెస్టులు చేయించినప్పుడు బిగినింగ్లోనే సార్ చెప్పేశారు కాంప్లికేషన్స్ ఏం లేవు, మీరు మందులు వాడతానే ఖచ్చితంగా 2 మంత్స్లో వస్తుందని చెప్పారు. అలానే 2 మంత్స్ మెడిసిన్స్ వాడాము. 2 మంత్స్ మందులు పూర్తి అయినాకనే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది. అయితే మీరు వేరే చోటకి ఇంకా వెళ్ళలేదు. వేరే చోటకి కూడా వెళ్ళినట్టయితే ఇంకా చాలా ఇబ్బందులు వచ్చాయి చాలామంది చెప్పేవాళ్ళు. ఎందుకంటే 30 దాటితే ఇప్పుడు ఐవీఎఫ్ఏ. అవును సార్. 30 దాటితే ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు, మాట్లాడేది మాట్లాడుకోవడాలు లేవు, డైరెక్ట్ ఐవీఎఫ్ఏ. వయసు అయిపోయిందమ్మా, మీకు దుంపనాశనం అయిపోతుంది, సర్వనాశనం అవ్వకూడదంటే ఐవీఎఫ్ రావాల్సిందేనమ్మా, 3 లక్షలు పట్టురా అంటున్నారు. అలాంటిది మనం ఐవీఎఫ్ అనే మాట లేదు, ఆపరేషన్ అనే మాట లేదు. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది ప్రెగ్నెన్సీ, కానీ 3 ఏళ్ళు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేది ఎక్కడ ఏదో కారణం ఉంటుంది. ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టి మరలా పుట్టట్లేదు అంటే, లేదా ఒకసారి అబార్షన్ అయ్యి మళ్ళా బిడ్డ పుట్టట్లేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. భూమిలో పంట పండి మళ్ళా నెక్స్ట్ పంట పండనట్టు ఏం కారణాలు ఉంటాయి? మనమంతా రైతు బిడ్డలు కాబట్టి ఈజీగా చెప్పచ్చు. అయితే భూమిలో పురుగు వచ్చి ఉండొచ్చు, పురుగు వస్తే విత్తనాన్ని తినేస్తే మొక్కే రాదు, లేదా మొక్క వచ్చినా ఆ పురుగు మొక్కను తినేస్తే చీడా పీడా రూపంలో పైరు నాశనం, పంట చేతికి రాదు. ఇక్కడ కూడా అంతే, వీర్యకణాలని తినేసే పురుగు కానీ చేరిందా, గర్భసంచిని నాశనం చేసే పురుగు కానీ చేరిందా, బిడ్డను రానివ్వదు. ఒకవేళ ఆ పురుగు బిడ్డ వచ్చాక కానీ చేరిందా, బిడ్డనైనా పొడిచేస్తుంది, అబార్షన్ చేస్తుంది అని చెప్తున్నాం మనం. అందుకే ఆ పురుగుల్ని కాపాడుకోవాలి, పురుగుల నుంచి. ప్రపంచంలో ఏ డాక్టర్ ఈ సమస్య పట్టలేదు, కానీ వ్యవసాయంలో ఇది కామన్. అవును సార్. అలాగే భూమిలో సారం, ఒకసారి పంట పండండి అప్పుడు భూమిలో సారం ఉంది, యూరియా, నత్రజని, భాస్వరము, పొటాష్, బ్రహ్మాండంగా విత్తనం మొలిసింది, మొక్క అయింది, మొక్క ఎదిగింది, వృక్షమైంది, తర్వాత పంట చేతికి వచ్చింది. ఇప్పుడు పంట రావట్లా ఏమై ఉంటుంది, భూమిలో సారం అయిపోయి ఉండొచ్చు. మరలా ఏం చేయాలి రైతు, ఏం చేస్తాడు? ఒక పంట పండించి 2వ పంట మొలవట్లేదంటే భూమిలో ఎరువు తోలుకుంటాడు. అక్కడ యూరియా, నత్రజని ఎలాగో, ఇక్కడ కూడా హార్మోన్లు అనే ఎరువులు ఉంటాయి. ఆ హార్మోన్లు అనేవి అయిపోయి ఉండొచ్చు. అవి అయిపోయినాయి అనుకోండి, మొక్కే రాదు, బిడ్డే రాదు. గర్భసంచిలో హార్మోన్ లేకపోతే బిడ్డ రాదు. ఒకవేళ హార్మోన్ ఉంది, బిడ్డ వచ్చింది, హార్మోన్ అయిపోయింది, నువ్వు గుర్తించి అందించలేదు, వెంటనే బిడ్డ వదిలేస్తుంది అబార్షన్. సో ఇది మనం చెప్తున్నాం, చాలా సింపుల్. కానీ అబార్షన్లు అయిందంటే బెడ్ రెస్ట్ తీసుకో, హాస్పిటల్లో ఉండేవు అని చెప్తారు. అంటే బెడ్ రెస్ట్ తీసుకుంటే అబార్షన్ అవదా? డాక్టర్మ్ గారు ఒళ్ళో పడుకున్నా, మంచం మీద 1, 2 చేసినా అబార్షన్లు అవుతాయి. ఇది క్రిములు, ఇది హార్మోన్లు కూడా.
డాక్టర్ అయ్యా, నువ్వే డాక్టర్ అయినా, నువ్వే గైనకాలజిస్ట్ అయినా కూడా అబార్షన్ అవుద్ది. ఏ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ అబార్షన్లు అవ్వట్లేదా? ఏ డాక్టర్లందరికీ అబార్షన్లు అవ్వట్లేదా? ఎందుకు అవుతున్నాయి? ఇవి క్రిములు, హార్మోన్లు. కరోనా రావాలంటే నువ్వు డాక్టర్ అయినా వస్తుంది, యాక్టర్ అయినా వస్తుంది, డాక్టర్ కాపోయినా వస్తుంది, యాక్టర్ కాపోయినా వస్తుంది. దానికేంటి? నువ్వు ఎవరైతే నాకేంటి అంట. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది క్రిములు, హార్మోన్లు, వాటిని సరి చేసుకోవాలి. కానీ ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకుంటే ఆగదు అది. ఆ క్రిమి వస్తుంది, నోటి ద్వారా వెళ్తుంది, గాలి ద్వారా వెళ్తుంది, ఆహారం ద్వారా వెళ్తుంది, బిడ్డను హార్ట్ బీట్ని పిసికేస్తుంది, బిడ్డను చంపేస్తుంది, అబార్షన్ చేస్తుంది. అది పోకపోతే నువ్వే చేసుకోవాలా? చచ్చిన పిండాన్ని పొట్టలో ఉందంటే ప్రమాదం. కాబట్టి మనకు మందులు పెట్టి మనమే అబార్షన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం చెప్తున్నాం. ఒక్కసారి బిడ్డ పుట్టి మరలా మీకు ప్రెగ్నెన్సీ రావటం లేదంటే, లేదా ఒకసారి అబార్షన్ అయ్యి మరలా మీకు ప్రెగ్నెన్సీ రావటం లేదంటే కారణాలు ఉంటాయి. వాటిలో ఒకటి డిస్ట్రక్షన్ డిఫెక్ట్, క్రిములు, C10, U10, T5, 25 రకాల క్రిములు వచ్చి మీకు ప్రెగ్నెన్సీ రాకుండా చేయొచ్చు, వచ్చిన ప్రెగ్నెన్సీని నిలవకోకుండా అడ్డం పడవచ్చు. అలాగే హార్మోన్లు ఉంటాయి. ఆ హార్మోన్లు అనేవి 18 ఉన్నాయి. ఈ 18లో 12 బుల్లెట్లే. ఈ 12 బుల్లెట్లో ఏ ఒక్క బుల్లెట్ వచ్చి తగిలినా నీకు బిడ్డ రాదు. ఒకవేళ బిడ్డకే తగిలితే బిడ్డ నిలబడదు, అబార్షన్ అయిపోద్ది అని మనం చెప్తున్నాం. ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాం. అలాగే ఇదే క్రిములు కానీ ట్యూబుల్లో చేరితే ట్యూబులు బ్లాక్ అవుతాయి. ఒకవేళ నువ్వు ఆ ట్యూబుల్లో ఉన్న క్రిములను గుర్తించక పార్షియల్గా బ్లాక్ అయితే నువ్వు ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తే, నువ్వు న్యాచురల్గా వెళ్ళినా, IUIకి వెళ్ళినా, IVFకి వెళ్ళినా కూడా ఆ వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లోకి వెళ్ళిపోద్ది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అద్ది. ట్యూబుల్ని కట్ చేసి డస్ట్బిన్లో పారేస్తారు. డాక్టర్ గారికి ఏం పోయింది? క్రిమిని తొలగించకపోతే నీకు నిలబడదు. అందుకనే చెప్తున్నాం, క్రిములు కానీ ఉంటే ట్యూబుల్నైనా మూసేస్తాయి. ఫస్ట్ టైం నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు బిడ్డ కూడా ఉందండి, ఇప్పుడు ట్యూబులు మూసుకుపోవడం ఏంటి అని కొంతమంది అడుగుతారు. అప్పుడు లేవు క్రిములు, ఇప్పుడు వచ్చాయి. మూసుకోకూడదా? మూత వేయకూడదా? కిందటి సంవత్సరం ఆ ఇంట్లోకి వచ్చావు, తలుపు తీసి ఉంది, చక్కగా లోపలికి వెళ్ళావు. ఈ సంవత్సరం వచ్చావు, తలుపు మూసి ఉంది, తోస్తుంటే వెళ్ళటం లేదు. ఏంటని చూస్తే తలుపు వెనకాల చెద పురుగులు గుట్ట ఉంది. నేను లోపలికి వెళ్ళనిట్లా ఏ గుట్ట రాకూడదా? పురుగు పట్టకూడదా? ఇక్కడ కూడా అంతే. అది మూసుకుపోవడానికి వెంట్రుక అంత ఉన్న ట్యూబు క్రిము కానీ చేరిందంటే, పొక్కు వచ్చిందంటే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది. అందుకే మనం C10, U10, T5 అనే 25 రకాల క్రిములు ఉంటాయి. వాటిని గుర్తించండి, వాటిని తొలగించుకోండి. మరలా మీ బిడ్డ మీకు వస్తుంది, మరలా మీ ప్రెగ్నెన్సీ నిలబడుతుంది, మరలా మీ చేతికి మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అని చెప్తున్నా. ఏ డాక్టరు చెప్పట్లేదు, క్రిములు గొడవ చెప్పిన డాక్టర్ ఏం లేడు ప్రపంచంలో. ఏ డాక్టర్ కూడా ఈ క్రిముల గురించి చెప్పట్లేదు. ట్యూబులు బ్లాక్ అవడానికి కారణం దాని గురించి ఆలోచించడం మానేయమ్మా. ట్యూబులు బ్లాక్ కదా, IVF కి వెళ్దాం రా, ఆఫర్ ఉంది, త్వరపడు, 50,000 డిస్కౌంట్ కూడా ఉంది అంతే. నువ్వు IVF చేసిన అక్కడ నిలబడినవ్వదు క్రిమి. అది బిడ్డను నువ్వు లోపల పెట్టినా బిడ్డనైనా పొడిచేస్తుంది, బిడ్డను కూడా నిలవనివ్వదు. లేదా బిడ్డను తీసుకెళ్ళి ట్యూబుల్లో పెడుతుంది, ఎక్టోపిక్ చేస్తుంది, లాక్కుపోద్ది ట్యూబుల్లోకి. అందుకే అంటున్నాను, క్రిమిని గుర్తించండి, క్రిమిని తొలగించుకోండి. ఆటోమేటిక్గా మీ ప్రెగ్నెన్సీలు మళ్ళీ మీకు వస్తాయి, మీ బిడ్డ మీ చేతుల్లో ఉంటుంది. అదే చేశారు ఆయన. కథ అదృష్టం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, మన వీడియో చూసి డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చారు. కాబట్టి ఈ హైరానా లేదు, ఈ టెన్షన్ లేవు, ఈ బాంబులు లేవు, ప్రశాంతం కూర్చున్నాడు. ఈజీగా కూడా వచ్చేసి వచ్చారు, విన్నారు, నమ్మారు, టెస్టులు చేయించుకున్నారు. 4 నెలలు 6 నెలలు పట్టొచ్చు, మందులు వాడుతూ ఉండండి. ఫస్ట్ 2 నెలలు క్రిములకే వచ్చేయచ్చు, లేదా రాలేదంటే హార్మోన్లో 2 నెలలు పెట్టేటప్పుడు సెట్ అవ్వచ్చు. అది కూడా కాకపోతే ట్యూబుల్ని వాష్ చేసినప్పుడు, క్లీన్ చేసినప్పుడు సెలైన్తో అప్పుడైనా సెట్ అవ్వచ్చు అని 3 అంచెలుగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసాం. మొదటి స్టెప్కే సెట్ అయిపోయింది. అవును సార్. రైట్, ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రెగ్నెన్సీ పొందటమే కాకుండా పొందిన దాని గురించి 4 చెప్తే మరలా ఇంకా రాని వాళ్ళు, ఇదే సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది, వాళ్ళలో కూడా ఒక హోప్ అనేది వస్తుంది అనే విషయం చెప్పాను. ఎందుకంటే ఈ విషయాలు బయట చెప్పట్లేదు. 30 దాటిందంటే IVFే, 2 మూసుకుపోయిందంటే IVFే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అయ్యంటే IVFే, భర్త సమస్య ఉంటే IVFే,
భార్య సమస్య ఉంటే ఐవీఎఫ్ఏ, ఎవరిది సమస్య లేదు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ఏ, ఐవీఎఫ్ మస్ట్. కానీ ఐవీఎఫ్కు నో గ్యారంటీ, అది కదా సమస్య. ఎందుకు గ్యారంటీ ఉండదంటే మనకు తెలుస్తూనే ఉంది, పాము కరిస్తే ఒక మందు, కుక్క కరిస్తే ఒక మందు, తేలు కరిస్తే ఒక మందు అనుకున్నాం. మరి విషాన్ని విషంతో విరుగుడు చెయ్యాలి, ఏ విషం ఉందో తెలియకోకుండా అన్ని విషయాలకి మందు పెట్టకూడదు. మరి అలాంటిది వీళ్ళు అన్ని విషయాలకి ఒకటే మందు అంటున్నారు, అది ఐవీఎఫ్ అంటున్నారు. అన్ని విషయాలకు ఒకటే మందు ఎక్కడా లేదు ప్రపంచంలో, అన్ని జబ్బులకి ఒకటే బిల్ల ఎక్కడా లేదు. అందుకే అది మాయ, కాబట్టి మాయకి గ్యారంటీ ఉండదు, కాబట్టి నీ ఐవీఎఫ్ గ్యారంటీ లేదు, అదొక మాయ. సో అందుకే మనం చెప్తున్నాం, ఇవన్నీ అర్థం చేసుకుని పాపం ఎటు వెళ్ళకోకుండా మన వీడియో నమ్మి ఇక్కడ వరకు వచ్చి, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వచ్చి, హైదరాబాద్లో వేలాది డాక్టర్లు ఉన్నారు, కోటీశ్వరులైన డాక్టర్లు ఉన్నారు, 5 అంతస్తులు, 10 అంతస్తులు, 6 బ్రాంచీలు, 12 బ్రాంచీలు ఉన్న డాక్టర్లు ఉన్నారు. వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా చక్కగా బస్సు ఎక్కి ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చావు, అప్పుడు వచ్చాడు మళ్ళా ప్రెగ్నెంట్గానే వచ్చాడు, అంతే. అది ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా మీరు ప్రెగ్నెన్సీ నిలబట్టడానికి కూడా ఏం తినాలి, ఎలా మరి ఆ బిడ్డని కాపాడుకోవాలి, లోకరక్షకుల్లాగా ఎలా మార్చాలనేది ఈ బుక్లో ఉంటుంది. ఇది మీ ఆవిడ్ని ఫాలో అవ్వమనండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.